Lalitha Rahasyopanishattu. ఇది ఏ వేదానికి సంబంధించినది? ఇలా ముందు మనకు అనుమానం వస్తుంది. ఎందుకని అంటే ప్రతి ఉపనిషత్తు కూడా ఏదో ఒక వేదానికి సంబంధించినటువంటిదే మనం చెప్పుకుంటూ ఉన్నాం. అసలు ఉపనిషత్తులు కూడా ఏదో ఒక వేదానికి సంబంధించే ఉంటాయి. వేదంలో లేకుండా ఎక్కడా ఉపనిషత్తు అనేది ఉండదు. కానీ ఈ లలితారహస్యోపనిషత్తు అనేది, ఇది ఏ వేదంలో ఉన్నదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం స్వప్నంలో సాక్షాత్కరించినటువంటి ఉపనిషత్తు ఇది. దీని గురించి ఒక్క రెండు నిమిషాలు చెప్తాను, వినండి. కొంచెం సావకాశంగా వినండి. 2005 ఫిబ్రవరి 25వ తారీఖు, ఫిబ్రవరి నెల 25 2005. అప్పట్లో నేను ఆత్మసాక్షాత్కారం అనే ఒక పుస్తకాన్ని రాస్తూ ఉన్నాను. సరే, ఆ రోజున నా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను నిద్రకు ఉపక్రమించాను. కానీ ఎందుకో ఆ రోజున మాత్రం నాకు బాగలా, ఏమిటో తెలియదు, కారణం తెలియదు. ఏమిటో లోపల ఒక రకమైనటువంటి అలజడి, అశాంతి, అంతవరకే తెలుసు నాకు. కారణం ఏమిటి అనేది తెలియదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. సరే, ఇవాళ ఎందుకనో సరిగా లేదు, అట్లాగే పడుకున్నాను. ఎప్పుడో ఒక రాత్రి వేళ నా కళ్ళ ముందు చాలా పెద్దదైనటువంటి కాంతి, కాంతి కూడా పసుపు రంగులో ఉన్నటువంటి కాంతి కాదు, తెల్లటి కాంతి, 1000 candles ఇవి. ఈ ఫ్లడ్ లైట్స్ ఉంటాయి చూడండి, ఆ ఫ్లడ్ లైట్ల యొక్క కాంతి, అది తెల్లని కాంతి. ఆ కాంతి అనేది కనిపిస్తూ ఉంది. ఒక అరుగులాంటి ఒక ప్రదేశం, మన ఒక వేదిక అని అనేకన్నా ఒక పెద్ద అరుగు. గతకాలంలో ఉండేవి చూడండి, 10 అడుగుల వెడల్పున, ఒక 15 అడుగుల పొడవున, 3 అడుగుల ఎత్తున ఉండేటటువంటి ఒక పెద్ద అరుగులాంటిది. అదే ప్రస్తుతం మనం ఇక్కడ ఉపన్యాస వేదిక అని కూడా అంటూ ఉన్నాం. అట్లాంటి వేదిక ఆ అరుగు, దాని మీద ఒక చిన్న బల్ల ఒకటి వేసింది. ఆ బల్ల ముందు నేను కూర్చోవటానికని మనం మామూలుగా కూర్చోలేమంటే ఆసనం ఒకటి వేసింది. నేల మీద ఒక పట్టా పరిచి దాని మీద ఒక తివాసి లాంటిది వేసి ఉంది. ఈ బల్ల మీద ఒక పుస్తకం మాత్రం పెట్టింది. ఏం పుస్తకమో నాకు తెలియటం లేదు. నేను మాత్రం ఆ వేదిక మీద లేను. ఈ తెల్లడి కాంతిలో ఆ పుస్తకం యొక్క పేరు మాత్రం కనిపిస్తూ ఉన్నది. బంగారపు రంగులో ఆ అక్షరాలు తళతళ మెరిసిపోతూ ఉన్నాయి. లలితా రహస్యోపనిషత్తు అని మాత్రం పుస్తకం పేరున్నది అక్కడ. సరే, నేను వేదిక మీదకి వెళ్ళాను. అసలు ఏమిటి పుస్తకం? నేను ఎక్కడా చూసినట్టు లేదు, ఎక్కడా ఇంతవరకు చూడటం కూడా జరగలేదు, పేరు కూడా వినలేదు. సరే, ఏదో చెబుదాము, ఇక్కడ ఉన్నది కదా చెబుదాము అని అక్కడ ఉన్న ఆసనం మీద నేను అతివాసమే కూర్చున్నాను. నేను అలాగే కూర్చున్నాను, పుస్తకం తెరిచాను, కానీ నేను చేతులతో తెరవలేదు పుస్తకాన్ని. ఆ పుస్తకం మాత్రం తెరుచుకునే ఉంది. మళ్ళీ నేను ఉపన్యాసం చెబుతూ ఉన్నాను. ఈ లలితా రహస్యోపనిషత్తు అనే విషయం మీదే ఉపన్యాసం చెబుతూ ఉన్నాను.
అలా ఉపన్యాసం కొనసాగుతూ ఉంది. వినేందుకు శ్రోతలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, ఎవరో తెలీదు. ఎంతమంది ఉన్నారో కూడా తెలీదు. ఎందుకని అంటే ఆ సభా ప్రాంగణంలో కాంతి అనేది నా మీదే పడుతోంది. నేను కూర్చున్నటువంటి ఆ అరుగు మీద మాత్రమే, ఆ వేదిక మీద మాత్రమే తెల్లని దివ్యమైనటువంటి కాంతి పడుతూ ఉన్నది. మిగిలినటువంటి ప్రదేశం అంతా కూడా బాగా చీకటిగానే ఉంది, అక్కడ లైట్ లేవు. దాంతో ఎదురుకుండా అసలు ఎవరైనా కూర్చున్నారా, ఎవరూ లేరా అనే విషయం కూడా నాకేం తెలియదు. నేను అలాగే అక్కడ కూర్చున్నాను, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. నేను పుస్తకం చదవటం లేదు, చదివి అందులో విషయం చెప్పటం లేదు, కానీ అలా పుస్తకం చూస్తూనే ఉన్నాను, నేను చెప్పుకుని పోతూనే ఉన్నాను. ఇంతకీ ఇప్పుడు వచ్చేటప్పటికీ ఆ అందులో ఉన్నటువంటి విషయం అంతా కూడా 7 అధ్యాయాలుగా నాకు తెలుస్తూ ఉంది. అందులో జగత్తు అనేది ఎలా సృష్టించబడింది, అసలు శ్రీ చక్రం అంటే ఏమిటి, శ్రీ విద్యా మంత్రం అంటే ఏమిటి, తంత్రం ఏమిటి, మాయా అంటే ఏమిటి, ముక్తి అనేది ఎలా వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను అలా ఉపన్యాసం చెప్పేస్తూ ఉన్నానంతే, నాకు ఇంకేం తెలీదు. మధ్యలో ఎప్పుడో మెలకు వచ్చింది, లేచాను. గది అంతా చీకటిగా ఉంది, బాగా చీకటిగా ఉంది. పోనీ ముందు హాల్లోకి వచ్చాను, ఏదో ఒక చిన్న బెడ్ ల్యాంప్ మాత్రం వెలుగుతోంది. సరే బయటికి వెళ్లాను, బాత్రూంకి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి మళ్లీ పడుకున్నాను. వెంటనే అలా నిద్ర పట్టేసినట్టు అయింది, పూర్తిగా నిద్రింపవటం లేదు. మళ్లీ ఇదే కళ అలా కంటిన్యూ అవుతోంది, ఆ కళ అనేది కొనసాగుతూనే ఉంది. మళ్లీ నా స్థానంలో నేను కూర్చుని ఉన్నాను, నా ఉపన్యాసం నేను చెప్పుకుంటూ ఉన్నాను. ఇలాగే గడుస్తూ ఉన్నది ఆ రాత్రి అంతా కూడా, అలాగే గడిచిపోయింది కూడా. తెల్లవార్లు ఆ కళ అలాగే కంటిన్యూ అయిపోయింది. ఇందులో ఏమిటి అంటే, ఇదిగో ఇది విషయం, ఈ అమ్మవారిని గురించినటువంటి ఈ విషయం అంతా కూడా ఇది ఒక ఉపనిషత్తులాగా ఉంది. తెల్లవారిన తర్వాత నాకు ఏం పాలు పోలేదు. అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది, నేనేం చేయాలి, ఈ విషయాలు ఏవీ నాకు అర్థం కాలేదు. సరే ఇంట్లో నేను మాత్రం నా భార్యకి చెప్పాను, ఇదిగో ఇట్లాగా రాత్రి నాకు ఇలా కాల్ వచ్చింది, నేను ఏదో ఇట్లా ఉపన్యాసం చెప్పాను. సరే ఆవిడ కూడా ఏదో ఇదే పిచ్చి మాలోకం కదా, ఈ గోలు ఇట్లా అయ్యి ఉంటుందిలే, ఇందులో కొత్త ఉంది, ఎప్పుడు చూసినా ఎక్కడికో వెళ్ళాను, ఎక్కడో ఉపన్యాసం చెప్పాను, లేకపోతే ఎక్కడో పూజ చేశాను, యాగం చేశాను, ఇట్లా చెప్పే ఉంటుందే కదా, ఇది మామూలేను. అట్లా ఆవిడ ఓ చేత్తో విని రెండో చేత్తో వదిలిపెట్టేసింది. నాకు మాత్రం లోపల నుంచి ఇది బయటికి పోలా, అట్లాగే ఉండిపోయింది. 2005 ఇంకా నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నాను, అప్పుడు ఇంకా రిటైర్ కాలేదు, అప్పటికే ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఉంది. సరే మా ఇంటి దగ్గర నాకు అతి దగ్గరలో కరెక్ట్గా చెప్పాలంటే 100 మీటర్ల దూరంలో శివరామ నామక్షేత్రం అని ఒక క్షేత్రం ఉంది, దాన్నే రామకోటి అని పిలుస్తూ ఉంటారు. ఈ రామకోటలో అప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలు జరిగినప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా కొంచెం చెప్పగలరు అనే నమ్మకం ఉన్నవాళ్ళని, సబ్జెక్ట్ ఉన్నది అని అనుకున్న వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని పిలిచి వాళ్ళు ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటారు. 1 వారం రోజుల పాటు జరుగుతుంది ఉత్సవాలు. ఆ సంవత్సరం నన్నేం వాళ్ళు పిలవలేదు.
వాళ్ళ దగ్గర నుంచి ఆహ్వానం ఏం రాలేదు నాకు. సరే మన అవసరం లేదేమోనే పోనీ వర్ణం పెద్దవాళ్ళు చెప్తున్నారు అని నేను అటువైపు కూడా వెళ్ళలేదు. కానీ ఉన్నట్టుండి ఒక రోజున వాళ్ళు ఫోన్ చేశారు, గురువు గారు ఇవాళ మీరు మాకు కావాలి అని. ఏమిటయ్యా అన్న, ఇంత ఉన్నట్టుండే నేను గుర్తిచ్చాను ఏమిటి మీకు, ఏమైంది అని. ఇవాళ ప్రోగ్రాంకి రావాల్సినటువంటి ఓలేటి పార్వతీశం గారు రాలేదండి, ఆయనకి ఏదో కారణాల వల్ల నేను రాలేను అని కూడా ఫోన్ చేశారు, అందుకని ఇవాళ మీరు స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద మీరు రావాలి అన్నారు. సరే తాత్కాలికమైన ఏర్పాటు, అలాగే వస్తానులే అన్నాను. ఎందుకంటే ఆ రోజు నాకేం పెద్దగా బయటికి వెళ్లాల్సిన పని కూడా ఏం లేదు, అలాగేను అన్నాను. సరే వాళ్ళ దగ్గర 7 to 8 ఇది ఉపన్యాసం, 7 to 8 గంటసేపు ఉపన్యాసం. వెళ్ళాను, ఏం చెప్పాలో కూడా నాకేమీ పెద్ద దాని మీద ఇది చెప్పాలి అనేటటువంటి నిర్ణయము నిశ్చయము ఏదీ లేదు. వెళ్ళటం మాత్రం మామూలుగా వెళ్ళాను. ఎదురుకుండా నేను రాసినటువంటిదే దేవీ సప్తహితి భాష్యము అనే ఒక పుస్తకం కనిపించింది బయలుదేరేటప్పుడు. ఆ పుస్తకం తీసుకుని బయలుదేరి వెళ్ళాను. సరే తీరా వెళ్లిన తర్వాత అసలు డయాస్క్ పైకి వెళ్లి అక్కడ కూర్చున్న తర్వాత అనుమానం వచ్చింది ఏం చెప్పాలి అని. నగరేం లేదు, చేతిలో సప్తహేత భాష్యం పుస్తకం మాత్రం ఉంది. సరే కాని ఒక్క క్షణంలోనే ఈ ఆలోచన, సప్తశతి చెబుదాము ఎందుకైనా ఉంటుంది అనే కోరికతోనే ఆ సప్తహిత పుస్తకం తీసుకొచ్చాను నేను. కానీ చెప్పేటప్పుడు మాత్రం ఏమోలే అనిపించింది, అది కాస్త పక్కన పెట్టేశాను. మరేం చేద్దాం ఇప్పుడు, ఏం చెప్పేదేముంది, రాత్రి ఎట్లాగో కల్లో కనిపించింది కదా. లలిత రహస్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు కొత్తగా వాడికి ఎలా కనిపించింది కదా, దాని గురించే చెబుదాము అని అనిపించింది. కానీ కల్లో కనిపించింది చాలాసేపు కనిపించినట్టుగా అనిపించింది నాకు. మరి అంత పెద్ద ఉపనిషత్తు, అసలు ఒక ఉపనిషత్తుని ఒక రోజంతా మనం చెప్పగలమా ఆ గంటసేపును, చూద్దాం. అలా ఆ రోజున మొట్టమొదటిసారిగా నాకు స్వప్నంలో కనిపించినటువంటి ఈ లలిత రహస్యోపనిషత్తుని 10 వినిపించడం జరిగింది. 2005 ఫిబ్రవరిలో ఈ రామకోటి ఉత్సవాల్లో అయిపోయిన తర్వాత నేను 8 కిందికి వస్తూ ఉంటే కొంతమంది నాకు ఎదురొచ్చి, స్వామి మీరు చెప్పినటువంటి విషయాలు చాలా బాగున్నాయి, ఇవి మరి దీన్ని అది ఎక్కడా లేదు అనే విషయం మనకి గట్టిగా తెలుస్తూనే ఉంది కదా, దాన్ని ఒక పుస్తక రూపంలో ఎందుకు ముద్రించకూడదు అని కొంతమంది, అది ఒక సలహా అనుకోండి లేకపోతే ఇలా చెయ్యండి అని చెప్పడం అనుకోండి ఏమైనా అనుకోండి, ఇలా వాడు అడగడం జరిగింది. సరేనయ్యా మన చేతుల్లో ఏముంది, మీరు చెప్పింది బాగానే ఉంది సార్, మన చేతుల్లో ఏముంది, మనం ప్రింట్ వేయాలి అనుకుంటే అది ప్రింట్ అవుతుందా, కొన్ని పుస్తకాలు అవ్వవు, అసలు వాటిని ప్రింట్ చేయడం మన వల్ల కాదు, ఇది అనుభవం మీద చెప్పేటటువంటి విషయం ఇది. శ్రీచక్ర సర్వస్వము అని ఒక పుస్తకం రాశాను, ఇది ఎప్పుడు ఒక 10 క్రితం అనుకుంటాను, లేదా ఇంకా 2-3 ముందేను. శ్రీచక్ర సర్వస్వము అని పుస్తకం పేరు, అది చాలా గొప్ప పుస్తకము అని నేను భావించాను అప్పట్లో. భావించడమే కాదు, అనుమానమేం లేదు, అందులో చాలా గొప్ప విషయాలే ఉన్నాయి.
ఆ పుస్తకం యొక్క ప్రతిని అందరు స్వామీజీలకి పంపించాను నేను డిటిపి అయిన తర్వాత. అందరి దగ్గర నుంచి శ్రీముఖాన్ని తీసుకున్నాను. ఒక మన తెలుగు తెలిసిన వాళ్లే కాదు, తెలుగు తెలియనటువంటి వాళ్ల దగ్గర కూడా పంపించాను, ఇతర భాషల వాళ్ల దగ్గర కూడా పంపించాను, ఇతర మతాల వాళ్ళకు కూడా పంపించాను ఆ పుస్తకాన్ని. దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి నేను ఎంత గొప్పగా ఊహించాను ఆ పుస్తకాన్ని. అది నేను ఎంత గొప్పదనంగా దాన్ని భావన చేశాను అంటే, ఆ పుస్తకం యొక్క ప్రతిని అప్పట్లో వాటికన్ సిటీలో ఉండే పోపు పాల్, అప్పుడు పోపు జాన్ పాల్ ఆయన ఉండేవారు పోపుగా, జాన్ పాల్ ఆయనకి పంపించాను. మా వాళ్ళంతా ఇక్కడ నన్ను హేళన చేశారు, నువ్వేదో శ్రీచక్రం గురించి ఓ పుస్తకం రాసి, శ్రీ విద్యను గురించి ఓ పుస్తకం రాసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు నీకు శ్రీముఖం ఇస్తారా, దానికి దానికి ఫోర్వర్డ్ ఇస్తారా, ఏం రాస్తారనుకుని పంపించావు నువ్వు, పోస్టల్ ఛార్జీలు దొండ తప్పించి అంతకన్నా ఉపయోగమేం లేదు అని అందరూ నన్ను చాలా ఈతడి చేశారు. ఇంకొక ఆయన అయితే, ఆయన కనుక నీకు శ్రీముఖం పంపించేటైతే ఇంకా చాలా పెద్ద మాట అన్నాడు, సరే వదిలేసేయండి. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, ఒక నెల రోజుల తర్వాత నాకు జాన్ పాల్ దగ్గర నుంచి, పోప్ పాల్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది, నీ పుస్తకం తెలుగులో ఉంది, నాకేమో తెలుగు రాదు, క్రిస్టియానిటీలో మతాధికారంలో నాతో పాటు సమానమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు బిషప్ ఉన్నాడు కాబట్టి కృష్ణా జిల్లాలోనే మీరు ఉండేది, మీ కృష్ణా జిల్లాలో మీ విజయవాడలోనే బిషప్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు, ఆయన మీకు దీనికి మీరు అడిగినట్టుగా ఫోర్వర్డ్ రాసిస్తాడు, మీరు వెళ్ళండి, నేను కూడా ఈ లెటర్ యొక్క కాపీని ఆయనకి పంపిస్తున్నాను అని నేను పంపించినటువంటి ఆ పుస్తకం ప్రతి లెటరు ఆయనకి పంపించారు, నాకు మాత్రం లెటర్ పోస్ట్లో వేశారు. ఇదే కాపీ మళ్లీ, ఈ లెటర్ కాపీని ఆర్చిబిషప్కి కూడా పంపించారు, ఆయన హైదరాబాద్లో ఉంటారట, ఆర్చిబిషప్ కూడా పంపించారు. ఆ తర్వాత నాకు ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు, ఆయన దానికి శ్రీముఖాన్ని రాసి ఇవ్వటం కూడా జరిగింది. కానీ విచిత్రం ఏమంటే ఆ పుస్తకం మాత్రం ఇంతవరకు ప్రింట్ అవ్వాల, చాలా విచిత్రమైనటువంటి విషయం అది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 16 మంది స్వామీజీల దగ్గర నుంచి నేను దానికి ఈ శ్రీముఖాన్ని తెప్పించుకున్నాను, అందరూ పెద్ద పెద్దవాళ్లే. ఆ పుస్తకం ప్రింట్ అవ్వాల, ప్రతిసారి కూడా ప్రింట్ దాకా వచ్చి కంప్యూటర్ పాడైపోవటం లేకపోతే ఫైనల్ ప్రింట్అవుట్ రాకపోవటం, 2 సార్లు అయితే హార్డ్ డిస్క్ చెడిపోయింది, పాడైపోయింది, అందులో ఫీడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోయింది. మేము మళ్లీ వర్క్ చేశాం, అలా 3 సార్లు ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి ప్రయత్నం చేశాను నేను, ఇంతవరకు ఆ పుస్తకం బయటికి రాల. ఇక దాన్ని నేను కూడా మర్చిపోయాను, కాలగర్భంలో గెలిచిపోయింది ఆ పుస్తకం. అలాగే కొన్ని పుస్తకాలు మనం ప్రింట్ వేద్దాము అనుకున్నప్పటికీ కూడా మనం రాద్దాం అనుకుంటే అవ్వవు, చేద్దాం అనుకుంటే ఆ పనులు జరగవు. అది ఏమిటి అనేది నాకు తెలియదు. అలాగే గణపతి మీద కూడా మంత్రగణపతి అని ఓ పుస్తకం రాశాను, ఆ పుస్తకం కూడా ఇంతవరకు ముద్రణకి మాత్రం నోచుకోవాలి. కారణం ఏదైతే ఏంటి, సరే అట్లాగే ఈ పుస్తకం కూడా ఏం జరుగుతుందో నాకు తెలీదు, సరే మీరంతా చెప్పారు కదా ప్రయత్నం చేస్తాను అని మాత్రం నేను ఈతలకు వచ్చేసాను. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని ముద్రించడమూ జరిగింది, దాని మీద మళ్లీ నేను ఉపన్యాసం ఇచ్చి సీడీ కూడా ఇవ్వటం జరిగింది,
ఇవన్నీ కూడా జరిగినాయి. అది లలితా రహస్యోపనిషత్తు అంటే. దీని యొక్క పుట్టుపూర్వత్రాలు అవి. ఆ రోజున నాకు ఈ విషయాలన్నీ తెలీదు. వేదాలన్నీ కూడా ఋషుల చేత ఇలా దర్శించబడ్డాయి అనే విషయం నాకు తెలీదు. పరబ్రహ్మ తత్వం నుంచే ఈ వేదాలు వచ్చాయి అనే విషయం తెలుసు, కానీ ఇలా వాళ్ళు దర్శించారు అనే విషయం నాకు తెలియదు. నాకు ఇప్పుడు తెలుస్తూ ఉన్నది, ఏ మహర్షో నన్ను ఆవహించి ఆ సమయంలో ఈ ఉపనిషత్తుని నాకు కనిపించేటట్టుగా చేసి ఉంటాడైనా, లేదా ఆ అమ్మవారే అలా ఈ ఉపనిషత్తును నాకు కల్పించేటట్టుగా ఏదో ఒక ఏర్పాటు అనేది చేస్తుంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ ఉపనిషత్తు అనేది ఏమిటి, ఈ విషయాన్ని మనం చూద్దాం. ఇందులో మొత్తం 7 అధ్యాయాలున్నాయి. ఈ 7 అధ్యాయాలను గురించి కూడా నేనేమి వివరంగా చెప్పను. ఎందుకని అంటే ఈ లలితా రహస్యోపనిషత్తు అనేది నేను గతంలో సీడీగా విడుదల చేశాను. 1.5 గంటల పాటు కావాలి దాని మీద ఉపన్యాసం చెప్పి నేను సీడీగా పంపించడం అనేది జరిగింది. కాబట్టి అదే విషయాన్ని మళ్లీ నేను ఇంకో గంటసేపు ఇక్కడ చెప్పటం అనేది అది భావ్యం కాదు. మీకెవరికైనా కావాలి అన్నట్లయితే అందులోంచి తీసుకోండి. నేను చెప్పినటువంటి ఉపన్యాసం ఉంది, లేదా నేను రాసినటువంటిది లలితా రహస్యోపనిషత్తు, ఇది ఈ శివకామేశ్వరి గ్రంథమాల, వాళ్లే ముద్రణ వేయటం కూడా జరిగింది. మీ ఈ పుస్తకాలు కావాలంటే మీకు ఎక్కడైనా దొరుకుతాయి, అవి పెద్ద ఇబ్బంది అనేది ఏం లేదు. అందుకని దీంట్లో కేవలము అలా అవుట్లైన్స్ తప్పించి డీప్గా వెళ్ళిపోయి చెప్పడం అనేది మొత్తం చేయరు, ఆ పని మొత్తం చేయరు. ఇప్పుడు ఇక చూడండి, అసలు ఉపనిషత్తులో ఏముంది. మొత్తం 7 అధ్యాయాలున్నాయి. ఇందులో మొట్టమొదటి అధ్యాయంలో ఈ దేవతలంతా ఒకచోట చేరి వాళ్ళు ఏదో ఒక విషయాన్ని గురించి చర్చిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళకు వచ్చినటువంటి అనుమానం ఏమిటి అంటే, అసలు ఈ పరతత్వం అంటే ఏమిటి, ఈ విషయం మీదే వాళ్ళు ఈ చర్చ అనేది చేస్తూ ఉన్నారు. అసలు పరతత్వం అంటే ఏమిటి, సరే దీని మీద అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దిక్పాలకులు అంతా మాట్లాడుతూ ఉన్నారు. దక్షిణ దిక్కును పాలించే యముడు చెబుతూ ఉన్నాడు, పడమటి దిక్కును పరిపాలించే వరుణుడు చెబుతూ ఉన్నాడు, ఉత్తరం దిక్కును పాలించే కుబేరుడు చెబుతూ ఉన్నాడు, అలాగే తూర్పు దిక్కును పాలించేటటువంటి ఇంద్రుడు చెబుతూ ఉన్నాడు. కానీ దేంట్లోనూ కూడా సమగ్రమైనటువంటి విషయము అనేది లేదు. ఏతావత వాళ్ళు తేల్చింది ఏమిటి అంటే, పరబ్రహ్మ తత్వము అంటే మాకు కూడా ఏం తెలియదు, మేమేదో దిక్పాలకులం కాబట్టి మాకు తెలుసు అని మీరు అనుకుంటూ ఉన్నారు అంతే. ఓ దేవతలారా, మాకు కూడా ఏం తెలియదు అని చెప్పారు. ఇప్పుడు దేవతలంతా కలిసి దేవతలందరిలోకి పెద్దవాడు, సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ఉన్నటువంటి వాడు బ్రహ్మ, ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, స్వామి నువ్వు సృష్టి మొదలైన దగ్గర నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, మా అందరిలోకి పెద్దవాడి నువ్వే కదా, అసలు ఈ చరాచర జగత్తంతా కూడా ఎలా సృష్టించబడింది, ఈ సృష్టి తత్వం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మాకు వివరించవలసింది, నువ్వు తప్పించి ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నువ్వే చెప్పాలి అని అడిగారు. ఆ మాటలు విన్నటువంటి ఈ ప్రజాపతి ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు, ఓ దేవతలారా, చరాచర జగత్తు సృష్టించబడుతోంది అంటే దీనికి కారణం ఆ పరమేశ్వరి, ఆవిడేనయ్యా నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది, సృష్టి స్థితి లయకారిణి,
సృష్టి ప్రారంభానికి ముందు ఆవిడుంది, లయమైపోయిన తర్వాత ఆవిడుంది, మధ్యలోనూ ఆవిడ ఉంది. అంటే సృష్టికి ముందు ఉంది, సృష్టి తర్వాత ఉంది, సృష్టి మధ్యలోనూ ఉంది, ప్రళయం తర్వాత ఉంది. ఇలా సర్వకాల సర్వావస్థల యందు ఉండేది, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండేది, సర్వము తానే ప్రకాశిస్తూ ఉండేది, సర్వాంతర్యామి, అన్ని రూపాలు కూడా తానే అయినటువంటిది ఆవిడయ్యా పరమేశ్వరుడు అంటే, ఆ పరమేశ్వరి అంటే. ఆవిడికి రెండు రకాలైనటువంటి రూపాలున్నాయి, సాకారము నిరాకారము. దీన్నే మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, సత్యము సత్యత్వము ఇలా చెప్పారు వేదంలో ఈ విషయాల్ని. సత్యమైనటువంటిది అంటే ఈ పరమేశ్వరుడి యొక్క నిరాకారం అన్నమాట. సత్యత్వము అంటే ఇది సాకారం. ఇలా సాకారము నిరాకారము రెండు రూపాలు కూడా ఉన్నాయి. ఆవిడ ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించింది. ఈ జగత్తులో కింద భాగం, పైభాగం, మధ్యలో భాగం, అలాగే పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు, అలాగే పంచతన్మాత్రలు అంతా కూడా పరమేశ్వర స్వరూపమే. 14 లోకాలు కూడా పరమేశ్వర స్వరూపమే. ఆమె అద్వితీయమైనటువంటిది, అనన్యమైనటువంటిది, అనంతమైనటువంటిది. జన్మ మృత్యు జరాదులు ఏవి కూడా లేనటువంటిది. ఆది మధ్యాంతరహిత ఆవిడ. భూత భవిష్యత్ వర్తమానాలు మూడు కాలాల్లోనూ కూడా ఉంటుంది, కానీ మూడు కాలాలకి అతీతమైనటువంటిది. అన్ని ఆవిడల్లోనే ఉంటాయి, కానీ ఆవిడికి మాత్రం ఏమీ ఉండవు. అన్ని ఆమెలోనే ఉంటాయి, ఆమె దేనికి సంబంధించినటువంటిది కాదు. ఆవిడే కామకళ, శృంగార కళ, సాధాక్య కళ అని పిలువబడుతూ ఉన్నది. ఆవిడేనయ్యా హాది విద్య, కాది విద్య, సాది విద్య అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ఆవిడే పరమేశ్వరి, ఆవిడే ఈ చరాచర జగత్తుకి కూడా కారణభూతమైనటువంటిది అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళంతా ఈ దేవతలు మళ్లీ అడుగుతూ ఉన్నారు. ఈ రెండో అధ్యాయం అన్నమాట ఇది. నిజమేనయ్యా బ్రహ్మదేవను చెప్పింది, అసలు ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది అని అడుగుతూ ఉన్నారు దేవతలు. వాళ్లకి ఈయన చెప్తూ ఉన్నాడు ఈ బ్రహ్మదేవుడు, ఈ చరాచర జగత్తులో అసలు సృష్టి అనేది ఎలా జరిగింది, ముందు జగత్తు అనేది ఎలా సృష్టించబడింది. ఈ విషయాలు మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. పరమేశ్వర స్వరూపం నుంచి అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము, అహంకారం నుంచి పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ముందుగా ఆకాశం వచ్చింది, ఆకాశాద్ వాయు, వాయుర్వగ్ని, అగ్నిరాపహ, ఆప పృథివీ, పృథివ్య ఓషధయ, ఓషయదాద్ అన్నం. ఇలా ఈ అన్నం వల్లనే మానవుడు జన్మిస్తూ ఉన్నాడు, అంటే ప్రాణి అనే జన్మిస్తూ ఉన్నది. అందుకే చెప్తూ ఉన్నాడు అన్నాద్ భవంతి భూతాన్ని, ఈ అన్నం వల్లనే అన్ని భూతాలు కూడా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని చెప్పాడు. ఈ జగత్తంతా ఎలా సృష్టించబడింది అనే విషయమే ఈ రెండో అధ్యాయంలో పూర్తిగా వివరించబడింది, జగత్ సృష్టి. ఇక మూడవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ స్థూలదేహం, ఈ స్థూలదేహం అంటే ఏమిటి అసలు, ఇందులో ఈ అవయవాలు ఏమిటి, ఇవన్నీ ఎలా వచ్చినాయి, పంచవాయువులు ఈ శరీరంలోకి ఎలా వచ్చాయి అసలు, అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎలా వచ్చినాయి, ఈ విషయాలన్నీ కూడా మూడవ అధ్యాయంలో చెప్పడం జరిగింది. నాలుగవ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికీ మాయాస్వరూపము, అసలు మాయ అంటే ఏమిటి, ఈ విషయాన్ని చెప్పాడు. ఆది అనాది అయినటువంటిది
అంతము కలిగినటువంటిది ప్రమాణాలకి అప్రమాణాలకి కూడా సాధారణమైనటువంటిదే మాయా. ఇది సత్తు కాదు, అసత్తు కాదు, ససత్తు అంతకన్నా కాదు, స్వయంగా అధికమైనటువంటిది, వికారాలు లేనటువంటిది, నిరూపించడానికి వీలైనటువంటి లక్షణాలు ఏవి కూడా లేనటువంటిదే మాయా అని ఆ మాయని గురించి ఈ అధ్యాయంలో, ఈ 4వ అధ్యాయంలో చెప్పారు. అలా చెప్తూ వాళ్ళు ఒక మాట అన్నారు చివరిలో, ఈ మాయ అనేది 2 రకాలుగా ఉంటుంది, అవిద్యామాయ, విద్యామాయ. ఈ అవిద్యామాయ అనేది మళ్ళీ అది కొన్ని భాగాలుగా చేయబడుతుంది. ఈ అవిద్యామాయ అంటే అజ్ఞానం. అవి ఏమిటి అంటే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు. దీనివల్లే అహంకారం, మమకారాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. మానవుడేమో ఈ వాసనల్లో కురుగుబోతూ ఉన్నాడు ఈ అవిద్యామాయ వల్లే. ఇక 2వది విద్యామాయ. ఈ విద్యామాయ ఎటువంటి వాడినైనా సరే భగవంతుడి దగ్గరికి డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతుంది, అది విద్యామాయ. విద్యామాయ అనేది ప్రస్ఫుటం కాగానే అవిద్యామాయ అనేది పూర్తిగా తొలగిపోతుంది, అది పారిపోతుంది. సూర్యకిరణాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఇంకా చీకటి అనేది ఉండదు. కాంతి కిరణాలు ప్రసరించాయి అంటే చీకటి పారిపోయింది అని లెక్క. అలాగే జ్ఞాన జ్యోతులు వెలిగాయి అంటే అజ్ఞానం అనేది పారిపోయింది, పటాపంచలైపోయింది అని చెబుతుంది ఈ 4వ అధ్యాయం. అలాగే పరమేశ్వరుడి సాక్షాత్కారంత వరకు తాను అజ్ఞానిని అని అనుకుంటాడు. పరమేశ్వరుడి సాక్షాత్కారం అయిన తర్వాత తాను సాహిత్యం పొందుతాడు అని చెప్పారు. ఇక 5వ అధ్యాయంలో శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రాలని గురించి, ప్రధానమైనటువంటి మంత్రాలని గురించి చెప్పడం జరిగింది. ఏమిటా మంత్రాలు? బాలమంత్రం, పంచదశ మహామంత్రం, షోడశాక్షరి, ఈ 3 రకాలైనటువంటి మంత్రాలని కూడా ఈ 5వ అధ్యాయంలో వివరించడం జరిగింది. అసలు పంచదశ మహామంత్రము అంటే ఏమిటి, ఈ మంత్రం ఎలా ఆవిర్భవించింది, ఆ మంత్రాన్ని ఎవరెవరు ఉపాసించారు, ఉపాసన చేసి గతకాలంలో తరించినటువంటి వాళ్ళు ఎవరెవరు, ఈ విషయాలన్నీ కూడా అందులో చెప్పబడతాయి. అసలు ఈ మంత్రంలో ఉన్న 15 అక్షరాలు ఎలా ఉత్పత్తి అవుతూ ఉన్నాయి అనే విషయం కూడా చెప్పబడుతుంది ఇక్కడ. ఇదే దేవి యొక్క సూక్ష్మ రూపం. ఇక 6వ అధ్యాయం వచ్చి ఆ పరమేశ్వరు యొక్క కారణరూపం. ఏమిటి కారణరూపము అని అంటే యంత్రం. అమ్మవారిని పూజ చేయాలంటే యంత్రం ఏమిటి, అదే శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని అర్చిస్తూ పంచదశీ మహామంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానం చేయాలి. ఇప్పుడు ఈ శ్రీచక్రం అంటే ఏమిటి, ఇందులో ఎన్ని ఆవరణలు ఉంటాయి, అసలు ఇందులో ఏ దేవతలు ఉంటారు, ఏమిటి? మానవ శరీరంలో 6 చక్రాలున్నాయి. ఈ 6 చక్రాల్లోనూ కూడా శ్రీచక్రము అనేది ప్రతిష్ఠించబడి ఉన్నది. ఈ 6 చక్రాలకి శ్రీచక్రంతో ఐక్యత అనేది ఉన్నది అనే విషయాన్ని చెప్తూ ఉన్నది ఈ 6వ అధ్యాయం. ఇక 7వ అధ్యాయంలోకి వచ్చేవాడు ముక్తి అని చెప్తూ ఉన్నాడు. ముక్తి అంటే ఏమిటి, విముక్తి. దేని నుంచి విముక్తి, ఐహికమైనటువంటి బంధనాల నుంచి విముక్తి చెందటము, అదే ముక్తి. ఈ ముక్తి అనేది ఎలా వస్తుంది, ఐహికమైనటువంటి బంధనాలు తెలుసుకుంటే ముక్తి అనేది వస్తుంది, లేకపోతే ముక్తి రాదు. అవి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి, వైరాగ్యము అనేది కావాలి, జ్ఞానము అనేది కావాలి. చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే, ఇక్కడ ఉన్నది ఇంకేమీ కూడా లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సాధకుడు
జగత్తంతా పరమేశ్వర స్వరూపమే, అంతకుమించి ఏమీ లేదు అని తెలుసుకున్నటువంటి సాధకుడు, జగత్తులో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలోనూ ప్రతి జీవులను కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని చూడగలుగుతాడు. ఇదే ముక్తి అంటే సర్వత్రా పరమేశ్వర యొక్క స్వరూపాన్ని దర్శించడాన్ని ముక్తి అని అంటారు. అటువంటి మానవుడికి మరు జన్మ అనేది ఉండదు, జన్మరాహిత్యం జరుగుతుంది. ఇలా మొత్తం 7 అధ్యాయాల్లో ఈ ఉపనిషత్తు అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ లలితా రహస్యోపనిషత్తు అనేది నాకు స్వప్నంలో కనిపించినటువంటి ఉపనిషత్తు మాత్రమే, అంతే తప్పించి ఇది ఏ వేదంలోనూ చెప్పబడలేదు అనే విషయం మాత్రం మళ్లీ మీకందరికీ మరొకసారి గుర్తు చేస్తూ ఈ లలితా రహస్యోపనిషత్తుని పూర్తి చేస్తూ ఉన్నాం.